How are you? I hope you are safe at home. तो आइए इस कक्षा में हम कुछ व्याकरण पाठ के बारे में जानेंगे बच्चों. व्याकरण पाठ क्या है? शब्दभेद में से सबसे पहला संज्ञा है. संज्ञा के बारे में आप जानेंगे. संज्ञा माने क्या है? नाउन तथा नाउन. संज्ञा मीन्स नाउन. सो नाउन मीन्स नेमिंग वर्ड कदा. ఎక్కడైతే మనకి నేమ్స్ ఐడెంటిఫై చేస్తామో, ఎక్కడైతే నేమ్ మనకి వినిపిస్తుందో అవన్నీ కూడా సంజ్ఞ కిందకే మనం తీసుకుంటాం అనమాట. సో సంజ్ఞ అనేది లేకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజ్ఞ లేకుండా అంటే నేమ్ లేకుండా మనం దేనినైనా కూడా మనము మాట్లాడగలమా? మన మాటల్లో పేర్లు రాకుండా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా. సో సంజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో సంజ్ఞ అనేది లివింగ్ థింగ్ కి నాన్ లివింగ్ థింగ్ కి రెండింటికి సంబంధించింది. ఓకేనా? లివింగ్ థింగ్ కి పేరు ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్ కూడా పేరు ఉంటుంది. అవునా కాదు? అంటే మనకి ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఈ థింగ్స్ అన్నింటినీ కూడా నేమ్ లేకుండా మనము ఇది అది అని మనం మాట్లాడగలమా? ఇది అది అని చెప్పగలమా? మనము ఇది తీసుకురా అంటే ఏం తీసుకురావాలి వెంటనే క్వశ్చన్ వస్తుంది. అవునా కాదా? అది తీసుకురా అంటే అది కూడా ఏం తీసుకురావాలి? అదిగో ఇదిగో అంటామా మనము? వాళ్ళు వీళ్ళు అంటామా? పేర్లు ఉంటాయి కదా, పర్సన్స్ కైనా పేర్లు ఉంటాయి, థింగ్స్ కైనా పేర్లు ఉంటాయి. సో వితౌట్ నేమ్ మనము దేన్ని కూడా మనము ఇండికేట్ చేయలేమన్నమాట. సో అందుకని చెప్పేసి నేమింగ్ వర్డ్ సంజ్ఞ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఆయన దేకే సంజ్ఞకి పరిభాష. పరిభాష క్యా హై సంజ్ఞకి? సంజ్ఞకి పరిభాష. పరిభాష మనే పరిభాష అంటే ఏంటి? డెఫినేషన్. కిసి వ్యక్తి వస్తు స్థాన్ యా భావ కా బోధ కరానే వాలే శబ్దం కో कितने भेद होते हैं?
खाना में संज्ञा के पांच भेद होते हैं, पांच भेद। भेद मीन्स प्रकार, प्रकार मीन्स टाइप संज्ञा। सो पांच भेद होते हैं। क्या है पांच भेद संज्ञा के? पांच भेद व्यक्तिवाचक, व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा और समुदायवाचक संज्ञा, समुदायवाचक संज्ञा। क्या है समुदायवाचक का और एक नाम भी है, और एक नाम क्या है कि समूह वाक्य। क्या है समूह वाक्य, समुदायवाचक समूह वाक्य। दोनों में, दोनों नामों से, दोनों नामों से इसे पुकार सकते हैं बच्चों। क्या है व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा और समुदायवाचक संज्ञा या समूहवाचक संज्ञा। इस तरह कितने प्रकार के? पांच प्रकार के। इकड़ा मनमु మీకు ఇంగ్లీష్ లో ఒకసారి నేను గుర్తు చేస్తాను, ఇంగ్లీష్ లో చెప్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది కదా. సో వ్యక్తివాచక్ అంటే ఇక్కడ ప్రాపర్ నౌన్, ఓకేనా? వ్యక్తివాచక్ మీన్స్ ప్రాపర్ నౌన్, జాతివాచక్ మీన్స్ ఇక్కడ కామన్ నౌన్, కామన్ నౌన్. భావవాచక్ మీన్స్ అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్. ఇక్కడ ద్రవ్యవాచక్ అనేసరికి మెటీరియల్ నౌన్ వస్తుంది, మెటీరియల్ నౌన్. తర్వాత సముదాయ వాచకం వస్తే కలెక్టివ్ నౌన్, కలెక్టివ్. అంటే కలెక్టివ్ అంటే ఏంటంటే ఇక్కడ అన్కౌంటబుల్ థింగ్స్ అన్ని వస్తాయి. సముదాయ వాచకం సమూహం అంటే మీకు తెలుగులో మీనింగ్ బాగా తెలుసు కదా. సమూహం అంటే గ్రూప్, ఒక భీడ్, ఒక క్రౌడ్. వీటినన్నిటి మనం ఏమంటామంటే సముదాయాలు అంటాం అనమాట. సమూహం అంటాము, సముదాయము అంటాము. ఎక్కడైతే గ్రూప్ గా ఉన్నారో, ఎక్కడైతే అన్కౌంటబుల్ థింగ్స్ మనకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా రాసులు అంటాము, రాశి అంటాము, బీడ్ అంటాము, ఓకేనా? సో ఇట్లాగా మనము ఈ కలెక్టివ్ నౌన్ లో చెప్పుకోవచ్చు అనమాట. సో పీపుల్ అంతా కూడా గ్యాదర్ అయి ఉన్నారు, అన్కౌంటబుల్ అనమాట. వాళ్ళంతా కూడా ఒక అంటే మనకి మన ఊరికి జగన్ వచ్చాడు అనుకోండి, జగన్ చూడడానికి లెక్కలేనంత మంది వెళ్తూ ఉంటారు. లెక్కలేనంత మంది అంటే ఏంటి, అక్కడ మనం కౌంట్ చేయలేము కదా. సో ఒక అన్కౌంటబుల్ థింగ్ అనమాట అది. అట్ ది సేమ్ టైమ్ తారే ఉన్నాయి, స్టార్స్, స్టార్స్ అన్కౌంటబుల్ థింగ్. రైస్ ఉంది, రైస్ కూడా మనము అన్కౌంటబుల్ థింగే కదా, అన్కౌంటబుల్. చీనీ ఉంది అంటే షుగర్, అది అన్కౌంటబుల్. శాండ్ ఉంది, అది అన్కౌంటబుల్. అట్లాగా అన్కౌంటబుల్ థింగ్స్ అన్ని కూడా దీంట్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ద్రవ్యవాచకం అంటే ద్రవ్యము అనేది అర్థమైపోతుంది కదా, లిక్విడ్స్ అనమాట. లిక్విడ్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి, మెటీరియల్స్, లిక్విడ్స్. ఏవైతే జో నాపాతోలా జాత, నాపాతోలా జాత ఏవైతే కొలుస్తామో అంటే లీటర్స్ లెక్కన, కేజీస్ లెక్కన, మీటర్స్ లెక్కన. ఇప్పుడు పాంచ్ మీటర్ కపడా అంటాం. పాంచ్ మీటర్ కపడా అంటే ఏంటి, ఐదు మీటర్ల క్లాత్ అన్నమాట. సో ఇట్లా మనం కొలుస్తున్నాం కదా దాన్ని, అందుకనే జో నాపా తోలా జాత. నాపనా తోలనా అంటే ఏంటంటే కొలతలు వేసేది అని అర్థం అనమాట. దూధ్ ఉంది, లీటర్స్ లెక్కన తీసుకుంటాం, అవునా? తైల్ ఉంది, కేజీస్ లెక్కన తీసుకుంటాం. 2 kgs ఆఫ్ ఆయిల్, 3 kgs ఆఫ్ ఆయిల్, 5 kgs ఆఫ్ ఆయిల్, 5 liters ఆఫ్ ఆయిల్. వాటర్ కూడా ఇప్పుడు మనం వాటర్ క్యాన్ వేసుకుంటాం కదా, వాటర్ క్యాన్ కూడా మనకి ఇంత క్వాంటిటీ ఉంటుంది కదా, ఒక 20 liters ఆఫ్ వాటర్ అని నా క్యాన్ లో ఉంటాయి. సో అట్లా లీటర్స్ తో ఏవైతే కొలుస్తామో మనము, మీటర్స్ తో ఏవైతే కొలుస్తామో, అవన్నీ కూడా కేజెస్ లో కొలుస్తామో, ఇవన్నీ కూడా మనము ఈ ద్రవ్యవాచకంలో చెప్పుకుంటాము. నెక్స్ట్ భావవాచక సంజ్ఞ, భావాలు. భావవాచకం అంటే అక్కడ అర్థమైపోతుంది కదా, భావం అంటే మన భావాలు, మన ఫీలింగ్స్ అని అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చాలా ఆకలి వేస్తూ ఉంది, ఇప్పుడు మనకి చాలా ఆకలి వేస్తుంది అనుకోండి, ఏంటది ఆ హంగ్రీ అనేది ఒక ఫీల్ కదా. సో ఆ హంగ్రీ అనేది ఒక ఫీల్ కాబట్టి అది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ అనమాట, భావవాచకం అనమాట. మంచి గాలి వీస్తూ ఉంది మనకి, చల్లని గాలి వీస్తూ ఉంది, ఆ గాలిని నువ్వేం చేస్తున్నావు, అనుభవిస్తున్నావు, అవును కదా, గాలి నువ్వు ఫీల్ అవుతున్నావు. సో దట్ ఈస్ ఆల్సో ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. బాగా దాహం వేస్తుంది, వాటర్ తాగాలనిపిస్తుంది, థర్స్టీనెస్ ఫీల్ అవుతున్నావు, అది కూడా ఒక భావం. దుఃఖం వస్తుంది, బాధ,
బాధ వస్తుంది ఎట్లా ఉంది మన ఫేస్ అంటే మన నవరసాలను తెలుసు కదా మీకు తొమ్మిది రకాల ఫీలింగ్స్ అన్నమాట అది సో దుఃఖానుక ఫీలింగ్ ఎస్పెషల్స్ మారిపోతూ ఉంటాయి మన ఫీలింగ్ మన ఫేస్ తర్వాత సంతోషం వస్తే నవ్వు ఆపుకోలేము ఒక్కోసారి కదా సంతోషాన్ని కూడా మనం అది కూడా ఒక ఫీల్ కదా ఎలా అయితే దుఃఖం వస్తుందో అలాగే సంతోషం వస్తుంది ఎలా అయితే ఆకలేస్తుందో అలాగే దాహం వేస్తుంది సో ఎలా అయితే మంచి గాలి వస్తుందో అలాగే దుఃఖపోత కూడా వస్తుంది ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అనమాట ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కూడా మనం భావవాచకంగా చెప్పుకుంటాము ఈ మూడు మీకు బాగా అర్థమయ్యాయి కదా నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి ఈ రెండింటికి పెద్ద కష్టపడబడలేదు ఇవి రెండు ఏమంటే వ్యక్తి వాచక ప్రాపర్ జాతి వాచక కామన్ ఏవైతే కామన్ గా మనం చెప్తామో అవన్నీ కామన్ అంటే జాతిలో చెప్పుకోవాలన్నమాట జాతి మనం అంటే ఎవరు మానవులు తను మనం ఏమంటాం మానవ జాతి అంట మంది అవును కదా మానవ జాతి అంటాం కదా సో జాతి అంటే అదనమాట అందరిని కలిపినటువంటి ఒక కామన్ వర్డ్ ని మనము జాతి అని చెప్తాం అనమాట అందరినీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి స్టూడెంట్స్ అందరినీ కలిపి మనం ఏమంటామంటే స్టూడెంట్స్ అనేది కామన్ అయితే స్పెసిఫిక్ గా పర్టికులర్ గా నేను రాజా అంట లేదంటే గోపాల్ అంట రాము అంట ఇట్లాగా నేను రాము రాజా గోపాల్ అని చెప్తాను కదా ఈ రాము రాజా గోపాల్ అన్ని కూడా దీని కిందకి వెళ్ళిపోతాయి దేని కిందకి ప్రాపర్ గా కిందకి వెళ్ళిపోతాయి ఎందుకని పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాను కాబట్టి అది ప్రాపర్ కిందకి వెళ్ళిపోతుంది అవును కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు కామన్ గా స్టూడెంట్స్ అన్నారు స్టూడెంట్స్ అన్నప్పుడు ఇదంతా కూడా కామన్ గా వచ్చేస్తుంది అంటే కామన్ గా నేను చెప్పాను కాబట్టి అందరినీ కలిపి కామన్ గా చెప్పాను కాబట్టి అది కామన్ అవుతుంది పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ప్రాపర్ గా అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్స్ ఉన్నాయి మనకి బ్యాగ్ అంటే బుక్స్ ఉన్నాయి బుక్స్ అన్నింటి కలిపి అంటాం కదా అది కామన్ నౌన్ సపరేట్ గా హిందీ బుక్ మ్యాథ్స్ బుక్ ఇంగ్లీష్ బుక్ అని ఎప్పుడైతే అంటామో అప్పుడు అది ప్రాపర్ అయిపోతుంది అట్ ది సేమ్ టైం టీచర్స్ ఉన్నారు మనకి స్టాఫ్ అందరినీ కలిపి ఇక్కడ ఏమంటున్నారు స్టాఫ్ అంటాం స్కూల్లో స్టాఫ్ టీచర్స్ స్టాఫ్ అంటాము అది వచ్చి కామన్ అవుతుంది ఓకేనా పర్టికులర్ గా మ్యాథ్స్ టీచర్ తెలుగు టీచర్ ఇంగ్లీష్ టీచర్ సైన్స్ టీచర్ మనం ఎప్పుడైతే మాట్లాడతామో అవన్నీ కూడా ప్రాపర్ కిందకి వెళ్ళిపోతాయి ఓకేనా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను సో ఇక్కడ అర్థమైందా కామన్ ఏంటి ప్రాపర్ ఏంటి అబ్స్ట్రాక్ట్ ఏంటి ఇక్కడ మెటీరియల్ ఏంటి కరెక్ట్ ఏంటి బాగా అర్థమైపోయింది కదా సో ఇప్పుడు ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ సంజ్ఞలు ఇక్కడ మనకి సంజ్ఞలో ఉన్నాయన్నమాట సంజ్ఞ టాపిక్ లో ఉంటాయి ఈ ఫైవ్ టైప్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ రాస్తున్నాము ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి వ్యక్తి వాచకు గాంధీజీ ఫ్రీడమ్ ఫైటర్ సంఘం ఉంటారు వాళ్ళలో స్పెసిఫిక్ గా మనం గాంధీజీ గురించి మాట్లాడితే గాంధీజీ ప్రాపర్ అవుతారు ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది కామన్ అవుతారు ఓకేనా గాంధీజీ తర్వాత యానిమల్స్ ఉన్నాయి యానిమల్స్ అన్నింటి మనం జాన్వర్ అంటాం కదా జాన్వర్ అంటే యానిమల్స్ జాన్వర్ నుంచి సపరేట్ గా మనం హాతి అన్నాం అనుకోండి హాతి ఏమవుతుంది ఇక్కడ ప్రాపర్ అయిపోతుంది అనమాట హాతి ఓకే తర్వాత గోపాల్ ఓకేనా సో ఇట్లాగా అనమాట ఇట్లాగా ప్రాపర్ కదా కామన్ వచ్చేసరికి విద్యార్థి 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 అన్నప్పుడు విద్యార్థి ఏంటి స్టూడెంట్స్ అని అర్థం కదా విద్యార్థి అనేది కామన్ ఇంకోటి వచ్చేసి అధ్యాపక్ అధ్యాపక్ పుస్తక్ పుస్తకే ఓకేనా సో ఇలాగ మనము అంటే ఇక మనకి ఇంకొక అర్థం రావాలి ఇంకొకటి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి ఏదైనా ఒకటి ఉంటే అది ప్రాపర్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయంటే కామన్ ఓకేనా ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సంగతి భావవాచకం వచ్చేసరికి బుక్ బుక్ ఓకే తర్వాత దుక్ దుక్ ఖుషి 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 తర్వాత హస్ హస్ రో రో మీన్స్ రోనా రోనా ఇవన్నీ ఏంటంటే మనకి భావాలు భావాలన్నీ కూడా భావవాచకం చెప్పుకుంటాం ద్రవ్య వాచకం వచ్చేసరికి ద్రవ్య వాచక మెటీరియల్స్ అని చెప్పాను కదా జోనాపా తోలా జాతా హే దూద్ తేల్ అలాంటివన్నీ దూద్ కొలుస్తారు కదా దీన్ని లెటర్స్ లో తేల్ ఓకేనా దాని తర్వాత ఇంకా దూద్ తేల్ వాటర్ పానీ పానీ కూడా కొలుస్తారు ఇప్పుడు కొలుస్తున్నారు పానీని కూడా లెటర్స్ లెటర్
रस मीन्स सैंड ओके ना तारे चीनी रस पीपल पीपल नेवर टाल लॉग लॉग इनका समूह भीड़ राशि भीड़ गुंपल गुंप गुंप का उन्नडानी राशि पर मामले पर दिन्दा करता नहीं रो मामले पर दिन्दा पड़ो कंधा कंधा करता है दिन्दा पड़ा करें नहीं उठाई लेक में टमरा भी कैसे लगने अमुदर कानी रासल रासल का ही लगा गुंप का पोषण चलता था सो अब अन्य में लेक में टुटू पोषण था माँ लेक में ट्राल हम कौन पुत्र किन्दे कर तो एक बार आप क्या करते हैं कि यह ध्यान दीजिए यहाँ शाम पट पर ध्यान दीजिए और आप लोग क्या करते हैं कि इसे बार बार दो या तीन बार देखना है इस वीडियो को और एक रफ नोट्स में ये सब लिखना है संज्ञा के बारे में संज्ञा के टाइप्स के बारे में और संज्ञा के उदाहरण के बारे में आप जानना है और दो बार दुर्कार के रूप में लिखना है बच्चों और क्या करते हैं कि अगर आप क्लास वर्क रख दिया तो उस क्लास वर्क में भी बैक साइड नोट्स के बैक साइड होते हैं ना पीछे बैक साइड में भी इसे एक बार लिख कर फेल करके लिख कर रख लीजिए बच्चों तो यही है आज की कक्षा आज की कक्षा यहाँ तक पूरा हो गया है मैं फिर अगले क्लास में मिलूंगी तब तक के लिए विदा लेती हूँ बाय बच्चों टेक केयर स्टे सेफ।